విరామానంతరం స్వరార్చన కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ తరానికి ఎంతో స్ఫూర్తిని అందిస్తున్నటువంటి శ్రీ తారక్ గారి స్వర ప్రస్థానాన్ని ఇప్పుడు చూద్దాం. తారక రామారావు తండ్రి రామదాసు వద్దే సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత రాజ్యలక్ష్మి, కెవి బ్రహ్మానందముల దగ్గర సంగీత విద్యను నేర్చుకున్నారు. సంగీతంలో మరిన్ని మెళకువలు బిఏ నారాయణ వద్ద అభ్యసించారు. శ్రీకాకుళం జిల్లా బెజ్జిపుట్టుగలోని చక్రధర పెరుమాళ్ల స్వామి ఆలయ ప్రాంగణంలో తొలి కచేరీ నిర్వహించారు. వీరు 1000కి పైగా స్టేజ్ కార్యక్రమాలిచ్చారు. వీరి తొలి ఆడియో ఆల్బం సర్వం సాయిమయం. అయితే బాగా పేరు తెచ్చిన ఆల్బం శ్రీహరి రసానందం. గంధం పూసే వేళ పాట వీరికి ఎనలేని గుర్తింపు తీసుకువచ్చింది. వీరు 30కి పైగా ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించారు. వీరు విదేశాలలో అనేక కార్యక్రమాలకి సంగీత దర్శకత్వం వహించారు. వీరికి ఇష్టమైన సంగీతం కర్ణాటక సంగీతం. వీరు మొత్తం 300 పాటలు పాడారు. అందులో సినిమా పాటలు 10. జీవితంలో 2000కు పైగా అన్నమయ్య కీర్తనలు రూపొందించడమే తారక రామారావు లక్ష్యంగా చెబుతున్నారు. మీరు అన్నమాచార్య కీర్తనలు కూడా మేల్కొలుపులు చేశారు, గుర్తుంది? అది ఒకసారి. ఎందాక నిద్ర నీకిదే తెల్లవారగదే, ఇందిరా రమణ నీవిటు మేలు కొనవే. ఎందాక నిద్ర నీకిదే తెల్లవారగదే, ఇందిరా రమణ నీవిటు మేలు కొనవే. ఇందిరా రమణ నీవిటు మేలు కొనవే. ఒక కీర్తన. నెక్స్ట్ బాబా గారి మీద ఒక స్తవన మంజరి ఒకటి చేశాను. గురువరా భవదీయ మగు కృపలేశమైన నా మీద ప్రసరింపదేని, నాదు జీవితము వృధా నీ పాద సేవ చేసి కాలము వెలాచు భాగ్యము కలుగని. సూక్ష్మమగు చీమభారమా స్థూలకరికి నన్ను విడువకుమయ్యా, దీనజన బంధో నిన్నే నమ్మితి మునీంద్రవంద్య సన్ను తించద నిన్నే శ్రీ సాయినాథ. సాయి స్తవన మంజిరో 108 ఉంటాయి కూడాను. ఆ పద్యాలన్నీ కూడా ఒక సిడీ రూపంలో చేసాం. సాయినాథ స్తవన మంజిరని గురువు గారు బిఏ నారాయణ గారు పాడారు. దేవుడు ఒక్కడైనా కూడా ఇన్ని రూపాలు కూడా మిమ్మల్ని కరుణించినట్టు అనిపిస్తుంది. అది కరెక్ట్. అంటే సాయిబాబా మీద ఒక పాట నేను ఒక లాలిపాట చేశానండి. ఆ రోజు అనుకోకుండా 2 పాదాలు మా స్టూడియోలో కనిపించాయి. నేను ఫనీ అని ఒక ఫ్లూటిస్ట్ ఉన్నారు, ఇద్దరం షాక్ అయిపోయాం అనమాట. ఆ పాట పాడతాను. ఏమని పాడాలి, ఎప్పుడని పాడాలి, లాలి జోలాలి నిదురించ వేలనో ఈ సాయి, నిదురిస్తే ఒడి కాదా ద్వారక మాయి, ఆ ద్వారక మాయి లాలి జోలాలి, లాలి జోలాలి. ఒక్కెట్న హిందూ ముస్లిం బాయి బాయ్ అని అన్నావు, ఓ ఆ మాటలకర్థం సాయి నీవై ఉన్నావు. అందరి దేవుడు ఒకడేనంటూ చాటావు, ఆ దేవుని రూపం నీవై మాలో మసిలావు. మా కొసగిన ఏకాదశ సూత్రాలు సాయిని దరి చేరే మార్గాలు. ఇలా సాయిబాబా మీద కూడా ఒక 72 దాకా పాటలు కంపోజ్ చేయడం జరిగింది. అన్నమాచార్య కీర్తనలు నా జీవితంలో ప్రవేశించిన తర్వాత, అన్నమాచార్య కీర్తనలకు ముందు, అన్నమాచార్య కీర్తన తర్వాత అని చెప్పొచ్చు అన్నమాట. అలాగే ఇప్పుడిప్పుడే ఇంకా సినిమాల్లో కూడా మొదలు పెడుతున్నాను. రీసెంట్గా పోలీస్ పాపారావు అనే సినిమా మ్యూజిక్ చేశాను.
ఎంజాయ్ అని ఒక సినిమా చేస్తాను, నీ వెంటే అని ఒక సినిమా చేస్తున్నాను. అన్నిట్లో కూడా పాటలు చాలా ఆ విధంగా కూడా ప్రస్థానం స్టార్ట్ అయింది. అయినప్పటికీ కూడా నా సంగీతాన్ని భక్తి మార్గాన్ని వదలకుండా చివరి వరకు సాగించాలని భగవంతుని కోరుకుంటున్నాను. తప్పకుండా జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. మరి ఇతర వాగ్గేయకారుల కీర్తనల విషయానికి వస్తే, ఒక దీక్షధార కీర్తన, ఒక త్యాగరాజ సంకీర్తన కీర్తన, తర్వాత అలాగే రామదాస్ కీర్తన, ఇవన్నీ మీ గళల్లో వినాలని ఉంది వరుసగా. చూతము ఎన్నాళ్ళు ఊరక ఉందూవచూతము ఎవరు అడిగేవారు లేరా శ్రీరామ ఎన్నాళ్ళు ఊరక కొన్నాళు సకేత పురమేల లేద కొన్నాళు సకేత పురమేల లేద కోరిక మునులకు కోన సగ లేద రామ కోరిక మునులకు కోన సగ లేద రామ ఎన్నాళు ఊరక ఉందూవచూతము ఎవరు అడిగేవారు లేరా శ్రీరామ ఎన్నాళ్ళు ఊరక ఉందూవు ఏ రంగం తీసుకున్నా కూడా, ఇటు సినిమా రంగం అయినా భక్తి రంగం అయినా, మనకి స్ఫూర్తిదాయకులు అంటూ కొంతమంది ఉంటారు ప్రతి వాళ్ళకి, మీకెవరు స్ఫూర్తిదాయకులోనే కన్నా అంటే నేను దైవంగా భావించే ఒక వ్యక్తి సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. ఆయన ఎదురుగుండా కూర్చొని ఒక 10 నిమిషాలు మనం మాట్లాడితే అంత ఇన్స్పైర్ చేస్తారు. నన్ను కూడా అంటే చాలా మంచి సలహాలు ఇచ్చి నాకు, నేను అనుకోకుండా గురువుగారిది ఒక బ్యాలే నేను కంపోజ్ చేయడం జరిగింది. ఎలా రాశారంటే, అందిస్తున్నాం అగజాసుతునికి ఆద్యభివందనం, అర్థిస్తున్నాం అభీష్ట సిద్ధికి అఖిల దేవతా శాసనం. బాగుంది. మీకు ఇష్టమైన రాగం ఏంటి? ఆ రాగంలో ఒక కీర్తన ఏదైనా. నాకు ఇష్టమైంది అంటే కానడండి. భారము నీపై వేసి బ్రతికి ఉండుటే మేలు, నారాయణుడనివే నాకు గలవనోచు. భారము నీపై వేసి బ్రతికి ఉండుటే మేలు, నారాయణుడనివే నాకు గలవనోచు. భారము నీపై వేసి హరే శరణన వెరపై సామజముగాచినట్టు, వరు సదావతి పడి వచ్చేవంత. శరణన వెరపై సామజముగాచినట్టు, వరు సదావతి పడి వచ్చేవంత. హరికృష్ణయన వెరపై ద్రౌపది వర మిరవుగనిచ్చినట్టు, ఇచ్చేవోయనుచు. భారము నీపై వేసి బ్రతికి ఉండుటే మేలు, నారాయణుడనివే నాకు గలవనుచు.
హరి. కొన్ని భక్తి గీతాలు ఉంటాయి, ఎవరు రాశారో తెలియదు, ఎప్పుడో రచనలు, అలాంటివన్నీ కూడా సేకరించి ఏమైనా చేయడం జరుగుతుంది. ఆనందమయ మేర నిస్మరణం జ్ఞానానంద కోవిదులకు నిరతం. ఆనందమయ మేర నిస్మరణం. ఇలా ప్రతిదీ కూడా ఇలాంటి పాటల్లో, ఇది ఎప్పుడుదో కీర్తన, నాకు తెలియదు ఎవరు రాశారేమిటో. మహానుభావులు రాజమండ్రి దగ్గర సీతానగరం ఒక ఊరు ఉంది, పక్కన శ్రీరామనగరం ఒక చక్కటి ఆశ్రమం ఉంది మీకు తెలుసు. అదే ఆశ్రమంలో నేను ఒకరోజు ప్రోగ్రామ్ పాడడానికి వెళ్తే, ఆ రోజు అక్కడ ఒక రైటర్ ఉన్నారు అక్కడ లోకల్గా, హేమకుమారి గారు, ఆవిడ ఒక పాట తీసుకొచ్చారండి, అద్భుతమైన పాట మీకు తెలుసు కదా, రాతిని నాతిగ చేసిన పాదము ఆ నోటను గీతగా మారెను వేదము. రాతిని నాతిగా చేసిన పాదము ఆ నోటను గీతగా మారెను వేదము. పండలి నలరించిన అదే వైకుంఠము, పండరి నలరించిన అదే వైకుంఠము, మళ్ళీ శ్రీరామనగరు చేరును. ధరాదేవి నోము ఫలము, ధరాదేవి నోము ఫలము, రాతిని నాతిగా చేసిన పాదము ఆ నోటను గీతగా మారెను వేదము. అసలు ఆ రోజు నేను పాడిన తర్వాత చిట్టుబాబు గారు వచ్చి సార్ సార్ మళ్ళీ ఒకసారి అని చెప్పి పాడించి రికార్డ్ చేశారు. చాలా మర్చిపోలేని సంఘటన. భాగ్యకారుల్ని మనం స్ఫూర్తిగా తీసుకుంటే, వాళ్ళు ఎక్కడో మూల కూర్చుని సంకీర్తనలు చేసి స్వామికి సమర్పించడం భక్తిపరంగా మాత్రమే చేయలేదు, సామాజిక బాధ్యతను కూడా మర్చిపోకుండా వాళ్ళు జనాల్లోకి వెళ్ళి ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని ప్రబోధ గీతాలు రచించి కీర్తనలు రచించి వాళ్ళు వెళ్ళడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ మీరు ఏమైనా చేస్తున్నారు సమాజానికి? సమాజానికి అంటే, ఇప్పుడు సమాజానికి అంటే, నేను కూడా అలాంటిది ఒక ప్రయత్నం మొదలుపెట్టానండి ఈ మధ్యనే. అంటే భక్తి గీతాలు, భక్తి అనేది భగవంతుని మీద ఎంత అవసరమో దేశం మీద కూడా అంతే అవసరం. పిల్లల్లో అది కూడా పెంపొందించాలనే ఒక ఉద్దేశం దేశభక్తి గీతాలు కూడా చేస్తున్నాను ఈ మధ్యన. అందులో ఒక పాట, జనని జన్మభూమి స్వర్గాదపి గరీయసి, జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి, మళ్ళీ మళ్ళీ జన్ముంటే ఈ నేలపైనే పుడత, నడకలు నేర్పిన ఈ మట్టినే ముద్దాడుకుంటా, ఉరుకుల పరుగును క్షణమైనా నేను ఆపుకుంటా, వందే మాతరమంటూ నీ ముంగిట నిలుచుంటా, జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి, జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి. ఇలా దేశభక్తి గీతాలు కాకుండా పాట చేశాను మహిళల మీద. ఆడదంటే ఆదిశక్తి మరో జన్మరా, సకల మానవాళికి తను అమ్మరా, నీకు జన్మనిస్తుంది ఒక తల్లిగా, నీకు ప్రేమ పంచుతుంది ఒక భార్యగా, నీ కడుపున పుడుతుంది ఒక బిడ్డగా, నీ కడుపున పుడుతుంది ఒక బిడ్డగా. ఆడదంటే ఆదిశక్తి మరో జన్మరా, సకల మానవాళికి తను అమ్మరా. చాలా బాగుందండి. ఇలా అంటే ఈసారి నుంచి స్టార్ట్ చేస్తున్నానండి చైల్డ్ లేబర్, వాళ్ళ మీద ఒక పాట. అలా ప్రతిదీ, ఇంకా మేడే కార్మిక దినోత్సవం, ఇలా ప్రతి అంటే సామాజిక పరమైనటువంటి బాధ్యత సంగీతకారుడి కింద ఏ విధంగా ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది. చాలా సంతోషం. సో మనం చేస్తుంది ఎవరి కోసమో కాదు, మన కోసం ముందు మనం చేద్దాం. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ తరం వాళ్ళు అందరూ కూడా చేయాలి, ముఖ్యంగా శిష్యులు కూడా తయారు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అలవడితే అది అలవాటు నిజంగా చాలా, ఆ పరంపర అలా కొనసాగుతుంది. అంటే ఏంటంటే, ఒక గురువు గారి దగ్గర నుంచి ఏదైనా ఒక మంచి విధానం వస్తే దాన్ని శిష్యులు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తారు. చాలా సంతోషం అండి ఈనాడు స్వరాచన కార్యక్రమానికి మీరు విచ్చేయడము. ఇన్ని రంగాల్లోనూ
ఒక మీదంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు సంపాదించుకుని కృషి చేస్తున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. అనేక అంతేకాకుండా నా పరంగా కూడా భక్తి ఛానల్ వారికి ఒక ధన్యవంటారు, చెప్పలేనని కృతజ్ఞతలు. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. నమస్కారం. ఇదండి ఈ తరం గాయకుడు శ్రీ తారక్ గారు చేసినటువంటి ఈనాటి స్వరార్చన. మరొక విశిష్ట అతిథితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 596. మా ఇమెయిల్ ఐడి bhakti.hyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.